గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ కావచ్చు, కోస్పీ కావచ్చు, ఈవెన్ షాంఘై ఇలాంటి ఇండిసెస్ అన్నీ కూడా, తైవానీస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా 1% to 1.5% లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో షాంఘై అయితే 0.6%, అలాగే హ్యాంగ్సెంగ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ వన్ విత్ 1.8% గెయిన్స్. సో గ్లోబల్గా ఒక లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ, ఎందుకంటే మనం గతంలో యుఎస్లో ఎలా అయితే క్వాంటిటేటివ్ ఈజింగ్ చూసాం, ఇప్పుడు చైనా అటువంటి ఒక లిక్విడిటీ డ్రైవ్ చేపట్టింది. సో చైనాలో ఒక హ్యూజ్ లిక్విడిటీ డ్రైవ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎకానమీ మీద నెగిటివ్గా ఉంటుందేమో అని వెంటనే అక్కడ ప్రభుత్వం బిలియన్ల కొద్ది డాలర్స్ మార్కెట్లో కుమ్మరిస్తుంది. దీంతో గ్లోబల్గా ఒక లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. సో కరోనా వైరస్కి ఒక వ్యాక్సిన్ కూడా కనిపెట్టారన్న వార్తలు కూడా కొంత కారణం, సౌత్ కొరియా, తైవాన్, హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ పెరగడానికి. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఏ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ఏషియా. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మేబీ నిన్నట్లాగానే ఇవాళ కూడా ఎస్జిఎక్స్ ఈజ్ ఏ ఫాల్స్ ఇండికేటర్. సో ఎస్జిఎక్స్ రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ ఒక ఈవెంట్ ఉంది, మనకు అందరికీ తెలిసిందే, ఆర్బీఐ మానిటరీ పాలసీ. సో అఫ్కోర్స్ రేట్స్ని యథాతథంగా ఉంచుతారు, అందులో ఎవరికి పెద్దగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో రేట్స్ తగ్గించే అవకాశం లేదు, అలాగే పెంచడం అనేది అసలే లేదు. సో ఒకవేళ పాలసీ డిసప్పాయింట్మెంట్ అంటూ ఏదైనా ఉంటుందంటే అది రేట్స్ పెంచడం. బట్ ఈ సమయంలో రేట్స్ పెంచే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు, కాబట్టి ఇట్ విల్ బి మోస్ట్లీ నాన్ ఈవెంట్ అవుతుంది. కానీ పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత మార్కెట్స్లో కూడా ఒక కొంత, ఎందుకంటే ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఆప్షన్స్ ఎక్స్పైరీ ప్రభావం, అలాగే పాలసీ ఇంపాక్ట్, ఇవన్నీ మార్కెట్స్ మీద వాళ్ళ బహుశా ప్రభావం చూపించే అంశాలు. అండ్ ఒకవేళ పాలసీ డీసెంట్గా ఉంటే మాత్రం మార్కెట్స్ విల్ ఈజీలీ క్రాస్ దట్ 20-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ 12,133. నిన్న ఒక 50 పాయింట్ల కింద మనకు క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్గా నిన్న మార్కెట్స్ 109 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీ చూసాం. సో మార్నింగ్ కూడా నిన్న అనుకున్నాం మనం, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ రికార్డ్ హైస్ దిశగా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయని. బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారుగా 100 పాయింట్ల దూరంలో ఉంది 20-డే మూవింగ్ యావరేజ్కి. ఇన్ కేస్ డీసెంట్ పాలసీ వస్తే బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ మనం గమనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలసీ డిసప్పాయింట్ చేస్తే మేబీ ఒక కరెక్షన్ డిప్ లాంటిది వస్తాయి, బట్ అగైన్ ఇట్ విల్ బీ ఏ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఆల్సో. సో మిడ్ క్యాప్స్ అబోవ్ బడ్జెట్ హైస్కి వచ్చేసాయి మళ్ళీ. సో నిఫ్టీ మెటల్ ప్రత్యేకించి మనం చూడాలి, 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర మనకు 200 మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది నిఫ్టీ మెటల్ ఇండెక్స్. ఆల్మోస్ట్ 8% రికవరీ ఫ్రమ్ ఫిబ్రవరి లోస్ చూస్తున్నాం మనం. నిన్న మనం చూసిన స్టీల్ ప్రైసెస్ వరుసగా 4వ నెల పెరుగుతున్నాయన్న వార్త. సో దీంతోనే అండ్ జనవరి పిఎంఐ నెంబర్స్ 8 ఇయర్స్ హై దగ్గర వచ్చింది. సో ఒక స్ట్రాంగ్ రికవరీని మన మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఎకానమీకి సంబంధించి. అందుకనే మనకు టాటా స్టీల్ కావచ్చు, నిన్న జిందాల్ స్టెయిన్లెస్, సెయిల్, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా 5 to 6%, ఎనీవేర్ బిట్వీన్ 4 to 6% పెరగడం చూసాం. సో కరోనా వైరస్ ప్రభావం చైనీస్ ఎకానమీ మీద ఉంది, అండ్ మన స్టీల్ మెటల్ ప్రొడ్యూసర్స్ దానివల్ల ఎఫెక్ట్ అవుతారని అనుకునే తరుణంలో నిన్న వచ్చిన ఒక స్ట్రాంగ్ ర్యాలీ కొద్దిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇక అదర్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూస్తే మనకు డీమార్ట్ 4,100 crores క్యూఐపీ ఇష్యూకి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని డైల్యూట్ చేసుకోవాలి. ప్రమోటర్ స్టేక్ ఈజ్ వెరీ హై ఇన్ డీమార్ట్, 79% పైన ప్రమోటర్ స్టేక్ ఉంది. దాన్ని ఇప్పుడు ఒక 3% వయా క్యూఐపీ చేసుకుంటున్నారు. సో ఒక 77%కి వస్తుంది ఇప్పుడు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఒక ఓఎఫ్ఎస్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ అనేది పెడతారు. సో దట్ 75% ఏదైతే మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఉందో, అంటే ప్రమోటర్ స్టేక్ 75% కంటే ఏ కంపెనీలో కూడా ఎక్కువ ఉండకూడదు, ఇది సెబీ నిబంధన. కాబట్టి డీమార్ట్ అంటే అవెన్యూ సూపర్ మార్ట్స్ క్యూఐపీ ఇష్యూ నిన్న ఈవినింగ్ ఓపెన్ అయింది. సో 15 టైమ్స్ అంటే ఇప్పుడు 4,000 కోట్లు ఇష్యూ అయితే 60,000 కోట్లకి వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయట. సో అంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే దట్ షోస్ ది స్టేట్ ఆఫ్ ది ఎకానమీ. ఎందుకు ఇటువంటి షేర్లు ఇవాళ ఈ ఇయర్లో చూస్తే డీమార్ట్ 22% పెరిగింది ఇయర్ టు డేట్ కనుక మనం చూస్తే. అలాగే చాలా స్టాక్స్ అఫ్కోర్స్ నెస్లేలు, డీమార్ట్లు, పేజ్ ఇండస్ట్రీస్లు, టైటన్లు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ ఇన్ ఏ మూడ్ టు టేక్ రిస్క్. ఎకానమీ
బాగలేదు కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ ఇవైతే సేఫ్ స్టాక్స్. ఈవెన్ ఇఫ్ ఎకానమీ ఎక్కడి నుంచి కొలాప్స్ అయినా కూడా వీటిల్లో మా ప్రిన్సిపల్కి ఏమీ ఇబ్బంది ఉండదు అనుకుంటున్నారు హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు. సో చాలా లిక్విడిటీ మార్కెట్స్లో ఉంది, ఎక్కడ డబ్బులు పెట్టాలో తెలియదు. మీడియం స్మాల్ క్యాప్స్లో పరిస్థితి నిరాశాజనకంగా ఉంది, అట్లీస్ట్ టిల్ రీసెంట్ టైమ్స్. ఇప్పుడు కొంత మెరుగైంది సెంటిమెంట్ డెఫినెట్లీ. సో అందుకని గత కొద్ది నెలలుగా, కొద్ది సంవత్సరాలుగా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-2.5 ఇయర్స్గా అందరూ కూడా లార్జ్ క్యాప్స్ని అలాగే ఇటువంటి ఇప్పుడు మనం అనుకున్న క్వాలిటీ స్టాక్స్ని వాటేసుకోవటం బీన్ చేశారు. సో అందువల్లనే ఇవన్నీ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి. బజాజ్ ఫైనాన్స్లు, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్న చాలా స్టాక్స్ లైక్ పిడిలైట్లు, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 2.5 ఇయర్స్గా క్వాలిటీ స్టాక్స్ మాత్రమే. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లుకింగ్ ఎట్ మిడ్ క్యాప్స్, ఎందుకంటే చాలా మిడ్ క్యాప్స్లో మనం ఇప్పుడు యాక్షన్ గమనిస్తున్నాం. అవి ఇటు మెటల్ కంపెనీస్ కావచ్చు, ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, లేదా టు సమ్ ఎక్స్టెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు. వీటన్నిటిలో కూడా మనం ప్రైస్ యాక్షన్ వస్తుంది. ఈవెన్ ఫార్మా హ్యాస్ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ ఆఫ్ లేట్. సో కొన్ని కొన్ని కంపెనీస్ లైక్ అజంతా ఫార్మా, ఇటువంటి స్టాక్స్లో మనం ఒక స్లైట్లీ అప్ మూవ్స్ అనేది ఇప్పుడు గమనిస్తున్నాం. మేబీ రాబోయే రోజుల్లో ఇట్ మైట్ గెట్ స్ట్రెంథెండ్. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ని మనం అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ లెట్స్ నాట్ వేస్ట్ టైం, ఎందుకంటే మనం బడ్జెట్ తర్వాత మనం చూసాం బీఎస్సీ 500లో ఎవ్రీ 5 స్టాక్స్లో 3 స్టాక్స్ అబౌవ్ కీ యావరేజ్కి వచ్చాయి. అంటే ఓకార్ట్ ఫర్ ఇన్స్టాన్స్, ఇప్పుడే మనం అనుకున్నాం ఫార్మాకి సంబంధించి, ఓకార్ట్ ఈజ్ నౌ ఇయర్ టు డేట్ 49% రిటర్న్ ఇచ్చింది. సో ఇది 200 మూవింగ్ యావరేజ్ కంటే పైన 311 రూపీస్ 200 మూవింగ్ యావరేజ్ అయితే, ఇప్పుడు ఈ స్టాక్ 348 రూపీస్. సో 37 రూపీస్ అబోవ్ 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. అలాగే ఇండోస్టార్ క్యాపిటల్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ వెస్ట్ లైఫ్ డెవలపర్స్, అంటే మనకు ఈ మెక్డొనాల్డ్స్ లైసెన్సీ ఇక్కడ ఇండియాకి సంబంధించి, అలాగే స్ట్రైడ్స్ ఫార్మా, ఎస్కార్ట్స్, శిల్పా మెడికేర్ చాలా స్ట్రాంగ్గా లాస్ట్ 3 డేస్లో ఆల్మోస్ట్ ఒక 40% పెరిగిన స్టాక్ ఇది శిల్పా మెడికేర్. బ్లూ డాట్, రాడికో ఖైతాన్, జేకే లక్ష్మీ సిమెంట్స్, వీమార్ట్ రిటైల్, క్వెస్కార్, అలాగే బాయర్ క్రాప్ సైన్సెస్, ఇలాంటి ఇవన్నీ కూడా మంచి కంపెనీలు, క్వాలిటీ కంపెనీస్. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఈ నేమ్స్లో ఎక్కడ కూడా ఒకటి కూడా మనకు రాంగ్ చాయిస్ అనేది లేదు. కాబట్టి ఇటువంటి ఒక మంచి బిగినింగ్ ఆఫ్ ది బుల్ మార్కెట్లో మనం ఉన్నాం. కాబట్టి ఎవ్రీ డిప్లో క్వాలిటీ స్టాక్స్, స్టాక్ సెలెక్షన్ ఒక్కటే ఇక్కడ ఇంపార్టెంట్. సో అటువంటి మంచి స్టాక్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ చక్కటి లాభాలు వస్తాయి ఈ ఏడాది మొత్తం కూడా 2020లో. వెల్నెస్ రాజేంద్ర గారు ఉన్నారు మనతో. సో ఏమిటి, 20-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా మనకు నిఫ్టీ వచ్చేసింది మళ్ళీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గరగానే ఉంది, సమీపంలోనే ఉంది, అండ్ ఎటువంటి మూవ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ మీరు చెప్పినట్టు, మీరు చెప్పింది సింపుల్ మూవింగ్ యావరేజ్ అండి. ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ అబౌవ్ ద ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఐ థింక్ రిలయబిలిటీ అనేది ప్రాబ్లీ కొద్దిగా ఎక్కువ ఎక్స్పోనెన్షియల్కి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఆల్రెడీ వీఆర్ క్లోజ్డ్ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్, 12059 అబౌవ్ క్లోజ్ అవటం చూసాం నిఫ్టీ. సో నిన్నటి క్లోజింగ్ 12089. అగైన్ ఐ థింక్ వీ షుడ్ గో బై చార్ట్స్. మనం ఐ థింక్ బడ్జెట్ అయిన నెక్స్ట్ డే అంటే మండే రోజు మనం అనుకున్నాం కి మార్కెట్ ప్రాబ్లీ ఐ థింక్ రేంజ్ అనేది షిఫ్ట్ అయిందని. ఐ థింక్ 3 డేస్లో ఇట్ హాస్ ప్రూవెన్ రాంగ్. సో డెఫినెట్లీ ఎప్పుడైతే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ అబౌటెడ్ అవుతుందో అగైన్ వీ షుడ్ బి డెఫినెట్లీ ఆన్ బుల్లిష్ జోన్. సో బుల్లిష్ బెట్సే మనం తీసుకోవాలి. ఓన్లీ మనకు హోప్ ఏంటి అంటే కనుక 11,929 కట్ కాదు అని. సో డెఫినెట్గా ఇక్కడ ఇమీడియట్లీ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక కరెక్షన్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఈసారి స్టాప్ లాస్ అనేది 11,929 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఇమీడియట్ స్వింగ్ హై 12,169 దగ్గర ఉంది, అండ్ నెక్స్ట్ స్వింగ్ హై 12,272. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. కాకపోతే ఏంటి అంటే కనుక లాస్ట్ 3 డేస్లోనే మనకు క్లోజ్ టు 400-450 పాయింట్స్ పెరిగింది. కాబట్టి అట్లీస్ట్ ఒక 30% రిట్రేస్ అవుతే మనకి కంఫర్ట్ లెవెల్స్ అనేది లాంగ్ పొజిషన్స్ క్రియేట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కిందకు వస్తే కనుక అక్కడి నుంచి రిస్క్ అనేది ఒక 30-40 పాయింట్స్ ఉంటుంది, రివార్డ్ అనేది క్లోజ్ టు 200 పాయింట్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ స్టేజ్లో బై ఆన్ డిప్స్గా మనం నిఫ్టీ చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ ఇది 30,976 దగ్గర ఉంది. సో ఆల్రెడీ వీఆర్ క్లోజ్ అబౌవ్ దట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇమీడియట్ స్వింగ్ హై 31,375 ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్లో 32,300 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది షార్ట్ టర్మ్లో 30,755 దగ్గర. సో ఏమాత్రం ఒక 250-300 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ ర్యాలీలో అప్ టు 800 నుంచి 1,000 పాయింట్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది.
సో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు చాలా స్టాక్స్ అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం మనం. అండ్ నిన్న దెర్ వాజ్ వన్ ఆర్టికల్ సెబీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని రీ నేమ్ చేస్తోంది అని చెప్పి. సో మేబీ అదొక రీజన్ కావచ్చు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో కరెక్ట్ ఇంత ముందు చేసిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా సడలించాలి, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వబోతోంది అన్న వార్త వచ్చింది. కరెక్ట్, అందుకోసమే మనం చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ గుడ్ స్టాక్స్ లైక్ ఎస్కార్ట్స్ మనం చూస్తే కనుక ఆల్దో ఇది 450-500 వచ్చినా కూడా ఆల్మోస్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో మంత్లీ చార్ట్స్ లో అది కూడా బ్రీచ్ అవడం చూసాం 830. సో దీని ఆల్ టైమ్ హై అబౌట్ 1100 ఉంది. సో ఈజీగా ఇది 1100 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ లోనే డబల్ అయింది కాబట్టి కొద్దిగా సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్ లో ఉండొచ్చు. అలా అని మిస్ కాకూడదు. డెఫినెట్ గా ఒక 20-30% ఈ స్టేజ్ లో తీసుకోవాలి. అలా చాలా స్టాక్స్ ఉన్నాయి టు నేమ్. అండ్ అవంతి ఫీడ్స్ మనం నేను చూస్తే కనుక రిజల్ట్ రియాక్షన్ లో మంచి కరెక్షన్ రావటం చూసాం. మేబీ దట్స్ ఆపర్చునిటీ టు బై, ఎందుకంటే ఈ స్టాక్ 250 నుంచి 770 వెళ్ళినాక నిన్న 560 దాకా కూడా రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి స్టీప్ కరెక్షన్స్ వస్తాయో దట్స్ ఆపర్చునిటీ బై అన్న ఉద్దేశం. సో అవంతిని కూడా పిక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో. ఐ థింక్ 590 నుంచి 540 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. అండ్ 504 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి నిన్నటి గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో అప్ టు 670 నుంచి 700 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో మనం పదే పదే స్టాక్ సెలక్షన్ అంటున్నారు. ఎలా అండి మీరు ఏవో చెప్తారు కానీ మేము స్టాక్ సెలక్షన్లో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం అని. సింపుల్ చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. ఫర్ ఇన్స్టాన్స్, మనకు జంక్ ఏం వద్దు, క్వాలిటీ స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ బీఎస్సీ 500 ఆర్ ఎన్ఎస్సీ 500. అందులో ఉన్నవన్నీ మెజారిటీ అట్లీస్ట్ సెక్టరల్ ప్రిఫరెన్సెస్ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ అట్లీస్ట్ 80% ఆర్ 90% ఆర్ గుడ్ కంపెనీస్ హ్యావింగ్ గుడ్ టాప్ లైన్స్ అండ్ బాటమ్ లైన్స్. సో అటువంటి కంపెనీస్లో మనం సెలక్షన్ బిగిన్ చేయొచ్చు. వాటిలో కూడా టెక్నికల్స్ కొద్దిగా ఫాలో కాగలిగితే డెఫినెట్లీ స్టాక్ సెలక్షన్ మరింత ఈజీ అవుతుంది. ఫండమెంటల్స్ ఎనీవే చూస్తాం మనం. దెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ 50-day, 100-day, and 200-day మూవింగ్ యావరేజెస్. సో ఈ మూడిటికి పైన కనుక ఏదైనా స్టాక్ ట్రేడ్ అవుతుంటే డెఫినెట్లీ ఇక దానికి అప్ ట్రెండ్ ఉన్నట్లే, మహార్దశ పట్టినట్లే. సో అటువంటి స్టాక్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మన లిస్టులు ఈ దివాళీ రికమెండేషన్స్ కావచ్చు, న్యూ ఇయర్ రికమెండేషన్స్ కావచ్చు ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తారు. ఈ పారామీటర్స్ అన్నీ చూసే రికమెండ్ చేస్తారు. అందుకనే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిట్ జాబితాలకు చేరుతూ ఉంటాయి. సో అటువంటి చిట్కాలతో మనం ముందుకు వెళ్తే విజయం సాధ్యం. చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. రాజమండ్రి నుంచి మొదటి కాలర్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఏదండి మాట్లాడదాం ప్రస్తుతానికి. ఈ రెండు కాల్ ఆప్షన్స్ ఏం చేయొచ్చు? ఐ థింక్ సన్ ఫార్మా దే వుడ్ బి సమ్ ఈవెంట్ బేస్డ్ బయింగ్ వస్తేనే పెరుగుతుందండి. అదర్వైజ్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. మీరు అబౌట్ 430 కాల్ తీసుకున్నారు, అక్కడే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. 436 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మచ్ మనీ అండి. సో ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ ఒకవేళ ఏదైనా ఈవెంట్ బేస్డ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ వస్తే కనుక పెరిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ సన్ ఫార్మా అరౌండ్ 440 నుంచి 410 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఆల్రెడీ చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చింది, దాన్ని ఆల్రెడీ మార్కెట్స్ యా ప్రాబ్లమ్ ఫ్యాక్టర్ అయినట్టు ఉంది. ఐ థింక్ డే బిఫోర్ పెరిగింది. సో నా ఉద్దేశంలో విల్ నాట్ మేక్ మచ్ మనీ అండి. 430-435 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాం. ఈవెన్ టీసీఎస్ కూడా 2300 కాల్ అన్నారు. ఐ డోంట్ థింక్ ఈ సెటిల్మెంట్ లో వస్తుందని అయితే అనుకోను నేను. బికాస్ టెక్నాలజీ స్పేస్ యాజ్ ఏ హోల్ ఐ థింక్ నిఫ్టీ మేనేజ్మెంట్ కోసం యూజ్ అవుతుంది తప్ప 2260 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ పెరిగినప్పటికీ మీ కాల్ ఆప్షన్ యూ నాట్ మేక్ మనీ. సో డెఫినెట్లీ కొద్దిగా పుల్ బ్యాక్స్లో మీరు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్.
అలాగే మీరు అడిగిన కొటారీ షుగర్స్ కూడా మీరు డిక్లైన్స్లో యాడ్ చేసుకోండి. బట్ హ్యావ్ ఏ టైమ్ హొరైజన్ ఆఫ్ జస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంతే. ఇవన్నీ లాంగ్ రన్లో మనకు వెల్త్ క్రియేట్ చేస్తాయని ఉద్దేశంతో మనం తీసుకోవద్దు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి. అడగండి శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్. ఓకే, శ్రీనివాస్ కాల్ కట్ అయింది. సో అలాగే వల్లూరి పుష్పావతి పేరుతో వచ్చింది, గ్రాఫైట్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం అంటే వన్ ఇయర్ అట, ఈ రేట్లో తీసుకోవచ్చా? యా డెఫినెట్లీ అండి. ఐ థింక్ బాటమ్ అవుట్ అయితే అయిపోయింది. ఇది 5 మంత్స్ 6 మంత్స్ లో చూస్తే కనుక 255 దగ్గర బాటమ్ అవుట్ అయింది. అండ్ లాస్ట్ 5 to 6 మంత్స్ నుంచి 255 నుంచి 380 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ ఇమీడియట్లీ కొనొచ్చు అరౌండ్ 300. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి ఓ 15% పడితే కనుక ఇంకో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు యాడ్ చేయమని చెప్తాను. సో వన్ ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ఇది యాజ్ గుడ్ యాజ్ హై యాజ్ 380-390 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. అలాగే రవికిషోర్ మెయిల్ పంపించారు, డీమార్ట్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారట, ఇవాళ కనుక పడితే క్యూఐపి కారణంగా చాలా ఆశ పడాలని చెప్పేసి. సో ఏమన్నా కొనుక్కోవచ్చా పడిపోతే ఇవాళ? డెఫినెట్లీ అండి, దేర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకా దాని గురించి థాట్ అవసరం లేదు. ఐ థింక్ 1900 క్యూఐపి అన్నారు, ఎవ్రీ వర్డ్ వుడ్ లవ్ టు బై. ఒకవేళ 2049 ఈజ్ ది ప్రైస్ నౌ. ఓకే, పర్ షేర్ అండ్ మార్కెట్లో 2200-2240 ఉంది. కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఫాల్ అండి. ఒకవేళ పడితే కనుక ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఈవెన్ షార్ట్ టర్మ్ లో కూడా మేబీ 5-7% ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిలో ఏంటంటే ఎస్ఐపి లాగా చేసుకుంటూ వెళ్ళాలండి, సో దట్ యూ విల్ అక్యూములేట్ ది షేర్స్ ఎట్ సమ్ యావరేజ్ ప్రైస్. తర్వాత లక్ష్మీపతిరావు బెంగళూరు నుంచి. హలో సార్, సుంద్ర కుమార్ గారు నమస్తే అండి. సార్, డిమార్ట్ 1970లో బై చేశానండి. ఓకే, తర్వాత కాల్గెట్ పామాలి 12 చేశానండి. ఈ రెండు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను 2 ఇయర్స్ వ్యూ కోసం. ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి సార్. చేయండి 100%. ఇప్పుడే అనుకున్నాం మనం, డిమార్ట్ కాల్గెట్ పామాలి ఇవన్నీ కూడా కన్జంప్షన్ రంగానికి చెందిన స్టాక్స్. అండ్ ఇప్పుడున్న కండిషన్స్లో, ఎకానమీ ఉన్న కండిషన్స్లో డెఫినెట్లీ ఈ స్టాక్స్కి మంచి పొటెన్షియల్ ఉంది, అప్రిసియేషన్ వచ్చే పొటెన్షియల్. డిక్లైన్స్ వచ్చినప్పుడు అలా తీసుకోండి, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్లుగా ఎస్ఐపి చేయండి. సో దట్స్ ది బెస్ట్ వే ఆఫ్ బయింగ్ దీస్ షేర్స్, ఎట్ ఏ టైం ఒకటేసారి కొనకుండా. తర్వాత హీరో మోటోకార్ప్ గురించి అడుగుతున్నారు రమేష్. హీరో మోటోకార్ప్, ఎక్సైడ్, కమిన్స్, హావెల్స్, ఎంఎండ్ఎం ఇవన్నీ కొనుక్కుంటాడు, కొనుక్కోండి, డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. అన్నీ మంచి షేర్లు మీరు మెన్షన్ చేసిన అన్నీ కూడా. తర్వాత మురళి, తక్కెళ్ళపాటి మురళి అడుగుతున్నారు, ఫండమెంటల్స్ అడుగుతున్నారు, జిఎన్ఎఫ్సి అండ్ ఇమామి. సో ఇమామి అయితే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి, జిఎన్ఎఫ్సి కొనుక్కోవచ్చా? యా ఐ థింక్ ఈ స్టేజ్లో యూ క్యాన్ అండి. ఐ థింక్ ఎందుకంటే స్టాక్ మనకి 2018లో 547 దగ్గర టాప్ అవుట్ అయింది అండ్ 160 దగ్గర బాటమ్ అవుట్ అయింది. సో డెఫినెట్లీ 137-140 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ 4 ఇయర్స్ లో. సో నా ఉద్దేశంలో యూ షుడ్ బై అండి. బట్ ఇలాంటి స్టాక్స్కి స్టాప్ లాస్ కూడా వెరీ ఇంపార్టెంట్. 130 కింద మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి అండ్ 221 నుంచి 240 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్. సో ఈ స్టాక్ని మీరు 3 ఇయర్ వ్యూ కాకుండా ట్రేడింగ్ బెట్ కిందనే చూస్ చేసుకోవాలి. సో కన్జంప్షన్ స్పేస్లో మీరు ఉండాలి ఎఫ్ఎంసీజీ అనుకున్నప్పుడు, బెటర్ గో విత్ అదర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ డాబర్ కావచ్చు, లేదా హెచ్ఏఎల్ కావచ్చు, ఆర్ జూబిలెంట్ ఫుడ్స్, ఇటువంటి స్టాక్స్ని మీరు ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ఇమామి. ఏసీసీ 1600 కాల్ ఆప్షన్ ఉన్నాయట కోడూరు హర్షిణి, ఏం చేసి తిని? ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ అండి. ఈ సెటిల్మెంట్లో 1600 రావటం కొద్ది కష్టంగానే కనిపిస్తుంది, అన్లెట్ సిమెంట్ ప్యాక్లో ఒక మేజర్ ర్యాలీ వస్తే తప్ప. ఎందుకంటే మొన్నటి స్వింగ్ హై 28 జనవరి రోజు ఏదైతే ఉందో 1576 ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి 1550-1570 వస్తే కనుక మీ 1600 కాల్ని ఐ థింక్ స్వల్ప నష్టాలను ఎగ్జిట్ అవటమే గుడ్ ఐడియా. భవానీ శంకర్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 87లో, విష్ణు కెమికల్స్ 170లో ఉన్నాయి, 1 to 2 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి అవి? ఐ థింక్ రెండు కూడా హోల్డ్ చేయొచ్చు అండి 1 to 2 ఇయర్స్. ఎందుకంటే రెండు స్టాక్స్ కూడా బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ క్యామ్లిన్ లైఫ్ చూస్తే 150 నుంచి ఆల్మోస్ట్ 44 వచ్చి కరెంట్లీ 78-80 దగ్గర ఉంది. సో 2 ఇయర్ వ్యూ ఉంది అంటున్నారు కాబట్టి మళ్ళా 120-130 రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఇన్ కేసు ఇది 55-60 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ విష్ణు కెమికల్స్ కూడా 90 దగ్గర ఒక బాటమ్ ఫామ్ అయిందండి. సో దీని రేంజ్ ఇప్పుడు 90-160 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో 127 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
మేబీ సబ్ 100 అరౌండ్ 100-110 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు విష్ణు కెమికల్స్ యాడ్ చేసుకోవచ్చు. శ్రీకాంత్ ఐటీసీ షేర్స్లో లాంగ్ టర్మ్ కోసం 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారట, డోంట్ ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే సిగరెట్ బిజినెస్ ఈజ్ దేర్ మెయిన్ స్టే బిజినెస్, అఫ్ కోర్స్ హోటల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఉన్నాయి, బట్ సిగరెట్స్లో మీకు ప్రైస్ ఈ మధ్య ట్యాక్స్ పెంచారు, దాన్ని కస్టమర్స్కి ఏ విధంగా వాళ్ళు పాస్ ఆన్ చేయబోతున్నారో ఇంకా తెలియదు. ఒకవేళ పాస్ ఆన్ చేస్తే సేల్స్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. సో అవాయిడ్ దిస్ అండ్ ఇన్స్టెడ్ గో విత్ అనదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. అశోక్ లేలాండ్ అండ్ ఎమండమ్ ఈ రెండు 30% లాస్లో ఉన్నారట ప్రశాంతి, ఏం చేయొచ్చు? ఐ థింక్ ఈ స్టేజ్లో హోల్డ్ చేయాలండి డెఫినెట్లీ, ఎందుకంటే కొద్దిగా టైం తీసుకున్నప్పటికీ కూడా దోస్ ఆర్ గుడ్ స్టాక్స్. సో ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ మనీ ఉంది అంటే కనుక మేబీ ఒక 5-10% కరెక్ట్ అయితే కనుక రెండు కూడా యావరేజ్ చేయమని చెప్తాను. 2-year వ్యూ ఉంటే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. కిరణ్ అడుగుతున్నారు, డ్యూకాన్ ఇన్ఫ్రాట్ 6 రూపాయల్లో కొన్నారు 30,000 షేర్లు. 6 రూపాయల షేర్లు మీరు కొనడం మళ్ళీ మమ్మల్ని అడగటం ఇవన్నీ సమయం వృధా చేసే సందర్భాలండి. సో ట్రై టు అవాయిడ్ సచ్ కంపెనీస్ అని పదే పదే చెప్తుంటాం. ఆ పెన్నీ స్టాక్స్ గురించి మీరు తీసుకున్నప్పుడు ది రిస్క్ ఈజ్ ఎంటైర్లీ యువర్స్. వెంకటరత్నం, బంధన్ బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి, షేర్ మాత్రం పడుతుంది, ఏం చేయాలి? 1 year కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? యా డెఫినెట్లీ అండి, ఐ థింక్ 1 ఈవెంట్లో మనం చూసాం గతంలో కూడా మంచి స్పైక్స్ రావటం. సో స్టాక్ ఆల్రెడీ మనకి అరౌండ్ 500 నుంచి 750 దాకా పెరిగి మళ్ళీ రిట్రేస్ అవుతుంది ఇప్పుడు. సో 1 year 2 years వ్యూ ఉంటే కనుక బంధన్ బ్యాంక్ 2-3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ కొనవచ్చు. సుమిటోమో కెమికల్స్ ఈ కంపెనీ రీసెంట్లీ లిస్టెడ్ అట, ఇట్ వాజ్ లిస్టెడ్ దిస్ మంత్ ఓన్లీ, లాస్ట్ మంత్. ఇప్పుడు 242 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఏంటి? ఫండమెంటల్ అయితే వి కాంట్ సే ఎనీథింగ్ అండి, రీసెంట్లీ లిస్టెడ్ కాబట్టి టెక్నికల్స్ కూడా చెప్పడం కష్టం, ఎందుకంటే చార్ట్ ఫార్మేషన్ ఇంకా జరగలేదు కాబట్టి. తర్వాత ఎన్టీపీసీ, రంజిత్ రెడ్డి అడుగుతున్నారు, ఎన్టీపీసీ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ రెండు కొన్నారు ఆల్రెడీ, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు? రెండు కూడా వీక్ స్టాక్స్లో చూస్ చేసుకున్నారండి. ఐ థింక్ పిఎస్యూ స్పేస్ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్, ఎస్పెషల్లీ ఎన్టీపీసీ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో పుల్ బ్యాక్స్లో రెండు కూడా ఎగ్జిట్ అవ్వాలండి. 121 వస్తే కనుక ఎన్టీపీసీ ఎగ్జిట్ అవ్వండి, ఈవెన్ సౌత్ బ్యాంక్ కూడా ఒక 10-15% అప్ సైడ్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. సో వీటికన్నా ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఈజ్ అ గుడ్ ఐడియా. అండ్ పిఎస్యూలోనే ఉండాలి అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ గో విత్ బ్యాంకింగ్ స్పేస్, మేబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీరు ఒక బ్యాంక్ 10 రూపాయలు దొరుకుతుంది కదా, 11 రూపాయలు అన్నట్లుగా సౌత్ ఇండియన్ బ్యాంక్ కొనుక్కోవడం అనేది నాట్ ఎ వైజ్ డెసిషన్ అండి. సో అట్లాంటి బ్యాంక్స్ వాళ్ళు వెళ్ళదు, 10 రూపాయలది 20 కాకపోతుందా అనేది మనకు కామన్గా ఉండే ఒక పర్సెప్షన్. సో అది 20 కాకపోగా 5 రూపాయలకు వచ్చేస్తుంది ఒక్కోసారి. అందుకని వీక్ స్టాక్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దాని జోలికి వెళ్ళదు, ప్రైస్ చూసి టెంప్ట్ కావద్దు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.